గత కేసీఆర్ ప్రభుత్వంలో పాలన గాడి తప్పిందని సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ అవినీతే నిదర్శనమని ఆయన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తారో చెప్పాలని కోరారు. అలాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి సొంత బలం లేదని, అందుకే బడ్జెట్లో బీహార్ ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారని విమర్శించారు. యంత్రాంగం గాడి తప్పింది. ఉన్న ఆఫీసర్ 10 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. మనకు సోమేశ్ కుమార్ ఉదాహరణ సరిపోతుంది. సోమేశ్ కుమార్ కు పెద్దకొడుకు అయిపోయాడు కేసీఆర్. దాంతో ఏమైపోయింది, వల్ల సోమేశ్ కుమారే మరి దీనిలో జిఎస్టీల 1400 కోట్లు ఆదేశాడు. 1000 నుంచి 1400 కోట్లు అనేటువంటి లెక్కలు వస్తున్నాయి. వాటి ఇలాంటి దొంగ చీకటైనటువంటి పరిస్థితుంది కాబట్టి అధికారుల పైన ఇప్పటికప్పటికీ అందరూ కూడా పారదర్శక జవాబుదారుగా ఈ ప్రభుత్వం ఉంటే కొంత తెలంగాణ తెచ్చుకున్నందుకు యువకులకు, విద్యార్థులకు, ప్రజలకు ఆకాంక్ష నెరవేరుతాయి. నరేంద్ర మోడీ సొంత బలం లేదు, ఇతరుల పైన ఆధారపడే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో మన కొట్టచ్చని అనుకుంటుంది ఏంటంటే బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ 24 కోట్లు ఆంధ్రప్రదేశ్ వచ్చింది.